ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సందర్భంలో మా కార్యకర్తలు 2 రోజుల క్రితం నుండి ప్రజాపోరు యాత్ర ప్రారంభించారు. ప్రజల వద్దకు వెళ్ళడం, రాష్ట్రానికి దేశానికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సేవ చేసింది అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజల వద్ద నుండి అనూహ్యమైనటువంటి స్పందన భారతీయ జనతా పార్టీకి వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రత్యేకించి 500 సంవత్సరాల కళ ఏదైతే ఉందో, అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో, ఆ కళని సాకారం చేసినటువంటి నేపథ్యంలో అంతటి సమర్థవంతమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన, వారసత్వ నేపథ్యం లేనటువంటి పాలన దేశానికి నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా బాగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి అనేటువంటి భావనలో ఉన్నట్లుగా కార్యకర్తలు అందరూ దగ్గర నుండి మాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్. అదేవిధంగా ఈ ప్రజాపోరు యాత్రలో మేము రాష్ట్రానికి ఏమి చేస్తాం, ఎందుకంటే ఈ యొక్క ప్రజాపోరు యాత్రని వినియోగించుకుని కార్యకర్తలు ప్రతి గ్రామానికి వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఆ నేపథ్యంలో ఆ గ్రామాలకి, మన దేశం మాత్రమే కాదు, రాష్ట్రం మాత్రమే కాదు, ప్రతి గ్రామానికి 100 కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో, అది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఉపాధి హామీ కింద అక్కడ జరిగినటువంటి పనులు కావచ్చు. కనుక ప్రతి గ్రామానికి కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఇవన్నీ కూడా వివరించి ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వారు సైతం భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఆ విషయాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ఎన్నికల దృష్ట్యా మనం సంస్థాగతంగా మన బలాన్ని బేరీస్ వేసుకుంటూ మనం ఓట్లు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మీద ఇవాళ దృష్టి సారించి ఆ విషయాలన్నింటిపై ఇవాళ చర్చించడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి కృత సంకల్పంలో అందరూ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం.